కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నటి రమ్యపై దేశద్రోహం కేసు నమోదైంది. మన దాయాది దేశం పాకిస్తాన్కు మద్దతుగా ఆమె మాట్లాడినందుకు గాను ఆమెపై కేసు నమోదైంది. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరిగిన సార్క్ దేశాల సదస్సులో పాల్గొన్న రమ్య భారత్కు తిరిగి రాగానే మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ పర్యటన చాలా ఆనందంగా ఉందని, కొందరు అనుకున్నట్లుగా ఆ దేశం నరకంలా లేదని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్లో ప్రజలు భారతీయుల్లా అందరితో కలిసిపోతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. వారందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని ఆమె అన్నారు. దాయాది దేశం అయినా అక్కడి ప్రజలు తనను చాలా బాగా చూసుకున్నారని తెలిపారు రమ్య. రమ్య వ్యాఖ్యలపై కర్ణాటకలోని మదికేరిలో కత్నం అనే విఠల్ గౌడ అనే న్యాయవాది దేశద్రోహం కేసు నమోదు చేశాడు. అయితే విఠల్ గౌడ కేసును స్వీకరించిన న్యాయస్థానం వచ్చే శనివారం విచారణ చేపట్టనుంది. భారత హోంమంత్రి రాఖను నిరసిస్తూ పాక్లో నిరసనలు చేపట్టారు అక్కడి ప్రజలు. దీంతో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ పాకిస్తాన్ను నరకంతో పోల్చారు. అయితే ఈ పరిణామాల మధ్య రమ్య మద్దతుగా వ్యాఖ్యలు చేయడంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి. మరి న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరో వారం రోజుల పాటు వేచి చూడాల్సిందే. నటి రమ్య మాత్రం అక్కడి పరిస్థితులను మాత్రమే నేను తెలియచేశానని, పాక్కు మద్దతుగా వ్యాఖ్యానించలేదని ప్రకటించారు.